చూస్తే ధర్మం కోసం పాండవులు పోరాడినట్లు పోరాడుతున్నామని, ప్రత్యేక హోదా విభజన హామీల కోసమే తమ పోరాటమని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన బాబు అనంతరం స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులను ప్రారంభించారు. ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, విపక్షాల కుట్రను ప్రజలే తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. గత ఏడాది 145 టీఎంసీల నీటిని రాయలసీమకు ఇచ్చామని, నదుల అనుసంధానం వల్ల నీటి కరువు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. ప్రజలందరూ కూడా సంఘటితం కావాలి, ఏకత్రాటి పైన ముందుకు రావాలి. ఇది మన హక్కు, మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి. నో ప్రాబ్లం, 24 అవర్స్ ఉంటుంది. భవిష్యత్తులో కరెంట్ ఛార్జీలు పెంచాం, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఈ ప్రభుత్వం కరెంట్ ఇచ్చాం, 24 అవర్స్ ఇస్తున్నాం, కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పాం, 2 గ్యాస్ ఇచ్చాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేశాం, 3 ఓడిఎఫ్ చేశాం. ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్లో ఇంటింటికి మీ జిల్లాలో అయితే గార్బేజ్ కలెక్ట్ చేస్తున్నాం, అదే మాదిరిగా అనిమల్ ట్యాంక్ కలెక్ట్ చేయబోతున్నాం, అగ్రికల్చర్ మెకనైజేషన్ పోతున్నాం, బంపర్ క్రాప్స్ వచ్చాయి. అదే మాదిరిగా వేరియస్ ఆస్పెక్ట్స్ మీరు చూస్తే, ఇంకొక పక్కన ఇప్పుడు సిమెంట్ రోడ్లు ఆల్మోస్ట్ ఆల్ మీ జిల్లాలో ఈ సంవత్సరం 2000 కిలోమీటర్స్ చేశారు. ఈ సంవత్సరం ఇంకొక 700 కిలోమీటర్లు వేస్తే మొత్తం సిమెంట్ రోడ్లు పూర్తయిపోతాయి. ఎప్పుడన్నా విన్నారా మీరు? అదే మరి స్ట్రీట్ లైట్స్ అని ఎల్ఈడి బల్బులు వేసిస్తాం, ఇవన్నీ కూడా నాట్ వన్ ఎక్కడా జరిగిన విధంగా చేస్తాం. ఈరోజు ఇంకో పక్కన చూస్తే ఇదొక చరిత్ర కాబట్టి, రైతుల్ని, స్టూడెంట్స్ని, ఇంటలెక్చువల్స్ని, అదే మరి రచయితల్ని రాష్ట్రం మొత్తం ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వాములయ్యేడుగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు 14 బస్సులు వచ్చాయి. అదే మరిగా ఇవన్నీ కూడా మొత్తం ఒక 446 మంది ఈరోజు వచ్చారు. దగ్గర దగ్గర పర్ డే 750 మంది రాబోతున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూడడం, మళ్ళా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, ఇక్కడి నుంచి వాళ్ళ ఊరికి నీళ్ళు ఎట్లు వస్తున్నాయి వాళ్ళు చూసుకునే పరిస్థితి రావాలి, వాళ్ళు డ్రాయింగ్ చేసే పరిస్థితి రావాలి. ఇప్పుడు కరెంట్ ఎక్కడో జనరేట్ అవుతుంది, మనం స్విచ్ ఆన్ చేస్తే మన ఇంటికి లైట్ మనుగుతుంది, ఆర్ ఏసీ పనిచేస్తుంది. సేమ్ థింగ్ ఇక్కడ వచ్చిన నీళ్లు ఎక్కడికక్కడ అనుసంధానం చేసి దానివల్ల వాళ్ళ ఊర్లో కూడా నీటి భద్రత, వ్యవసాయానికి, తాగడానికి, ఇండస్ట్రీకి నీళ్లు వస్తాయి. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఐ వాంటెడ్.